నారాయణ గారు తప్పించుకునే కార్యక్రమమే చేస్తాడు తప్పించుకునే కార్యక్రమం చేస్తూ ప్రతి టాపిక్ లోనూ డైవర్షన్ 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 ఈ రోజు కూడా ఆశ్చర్యం కలిగించే విషయాలు రాష్ట్రవ్యాప్తంగా కూడా అకచెల్లెమల జీవితాలు చల్లాచెదరవుతా ఉన్నాయి చిన్న పిల్లల జీవితాలు చల్లాచెదరవుతా ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ కుదేలైపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సానుభూతి పరులు ప్రభుత్వం మాదే కదా అని విచ్చల విడిగా అకచెల్లెమల మీద దాడులు చేస్తా ఉన్నారు చిన్న పిల్లల మీద దాడులు చేస్తా ఉన్నారు మరోవైపు చూస్తే జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు జగన్ అనే వ్యక్తి గుంటూరుకు పోతా ఉన్నాడు జగన్ అనే వ్యక్తి ఈ టాపిక్ను బయటకు తీసుకొస్తా ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చేసిన అన్యాయాలు బయటకు తీసుకొస్తా ఉన్నాడు జగన్ గుంటూరుకు బయలుదేరుతా ఉన్నాడు జగన్ బద్వేలుకు బయలుదేరుతా ఉన్నాడు జగన్ గుర్ల గ్రామానికి కూడా వస్తా ఉన్నాడు ఇప్పుడు గుర్ల గ్రామంలో కూడా పట్నాలుగు మంది చనిపోయిన పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితులు కాదు రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసిన పరిస్థితుల మధ్య జగన్ గుర్లకు వస్తా ఉన్నాడు అనేసరికి మళ్ళీ టాపిక్ డైవర్ట్ మళ్ళీ టాపిక్ డైవర్షన్ చేసి ఏమంటారు ఈసారి మా చెల్లెలు ఫోటో పెడతారు మా అమ్మ ఫోటో పెడతారు నా ఫోటో పెడతారు అయ్యా చంద్రబాబు అయ్యా రాధాకృష్ణ ఆంధ్రజ్యోతి అయ్యా ఈనాడు రామోజీరావు అయ్యా టీవీ ఫైవ్ మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతా ఉన్నా అయ్యా మీ ఇళ్లలో ఇటువంటి కుటుంబ గొడవలు లేవా అని అడుగుతా ఉన్నా అయ్యా ఇవన్నీ ఘర్ ఘర్ కి కహానీలు ఇవన్నీ ప్రతి ఇంట్లో ఉన్న విషయాలే వీటిని నీ స్వార్థం కోసం వీటిని పెద్దయి చేసి చూపించడం వీటిలో నిజాలు లేకపోయినా నిజాలను ఇంకారంత ఎక్కువగా వక్రీకరించి చూపించడం ఇవన్నీ మానుకొని ప్రజల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయాల మీద ధ్యాస పెట్టండి అయ్యా ప్రజలకు జరుగుతూ ఉన్న కష్టాలలో పాలు పంచుకోండి అయ్యా చంద్రబాబు అని ఈరోజు చంద్రబాబుని అడుగుతా ఉన్నాను ఈ మీడియా ముసుగులు చంద్రబాబు మోస్తా ఉన్న ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ ఈ దత్తపుత్రులను కూడా అడుగుతా ఉన్నాను వీటి మీద ధ్యాస పెట్టండి అని చెప్పి Jai Jagan!